కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత పరిస్థితులు సాధారణమయ్యాయి దీంతో థియేటర్స్ కు ప్రేక్షకులు రావడం మొదలు పెట్టారు దాదాపు రెండేళ్లుగా ఆగిన అన్ని సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి అయితే కరోనా మరోసారి తన పంజాను విసిరింది దీనికి ఓమిక్రాన్ కూడా తోడైంది దీంతో అన్ని రంగాలు ఇబ్బందులు పడుతున్నాయి అందులో సినీ రంగం కూడా ఉంది భారీ బడ్జెట్ తో రూపొందించిన సినిమాలన్నీ వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి టాలీవుడ్ విషయానికి వస్తే ట్రిపుల్ ఆర్ రాధేశ్యామ్ చిత్రాలు మళ్లీ వాయిదా పడ్డాయి మరికొన్ని సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి ఈ లో మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఆచార్య సినిమా కూడా ఉంది ఫిబ్రవరి నాలుగున సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు నిజానికి కోవిడ్ ప్రభావం లేకుండా ఉండుంటే త్రిపుల రాధశ్యామ్ సినిమాలు అనుకున్న షెడ్యూల్స్ లో రిలీజ్ అయ్యుంటే ఆచార్య మూవీ ఫిబ్రవరి నాలుగున వచ్చేసేది కానీ ఇప్పుడు అన్ని చిత్రాలు వాయిదా పడుతున్నాయి ఆకోవలో మెగాస్టార్ ఆచార్య సినిమా కూడా వాయిదా పడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి అందుకు కారణం ఇప్పుడు థియేటర్స్ అన్ని మూతపడుతున్నాయి తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఇప్పుడు థియేటర్స్ విషయంలో ఇప్పుడు ఇబ్బందులు లేవు కానీ కరోనా కేసులు పెరుగుతున్నాయి ఇలా అయితే రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ మూసివేయడమో లేక యాభై శాతం ఆక్యుపెన్సీతో రన్ చేయడమో చేస్తారు అలా చేస్తే పెద్ద సినిమాలకు వర్కౌట్ కావు మరోవైపు ఏపీలో టికెట్ రేట్స్ తక్కువగా ఉన్నాయి ఈ నేపథ్యంలో థియేటర్ పరిస్థితి చక్కబడే వరకు పెద్ద సినిమాల రిలీజ్లు వాయిదా పడతాయని టాక్ వినిపిస్తోంది అలా ఆచార్య రిలీజ్ కూడా వాయిదా పడుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి చిరంజీవి రామ్ చరణ్ హీరోలుగా ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ కొణిదల ప్రొడక్షన్ కంపెనీ పతకాలపై నిరంజన్ రెడ్డి అన్వేష్ రెడ్డి ఆచార్య సినిమాను నిర్మించారు దేవాదాయి భూములు అన్యకాంతం అనే కాన్సెప్ట్తో రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది ఇందులో చిరంజీవి చరణ్ ఇద్దరు నక్సలెట్లుగా కనిపిస్తారు సోను సూద్ విలన్ చిరుకు జోడిగా కాజల్ అగర్వాల్ కు జోడీగా పూజా హెగ్డే నటించారు మణి శర్మ సంగీతాన్ని అందిస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబిటి తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబి తెలుగు న్యూస్ ఛానల్ హలో ఎవరివన్ ఆం నేహా దేశపం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిటి తెలుగు